నెగటివ్ సరే కనిపిస్తుంది. ఓకే సార్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటో డైట్. నా పేరు పవన్, ఫోటో డైట్ పవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైట్తో పెయింటింగ్. ఫోటో అంటేనే లైట్, గ్రఫీ అంటే రాయటం లేదా పెయింటింగ్ వేయడం. అది ఈరోజు మనం స్లో షట్టర్ స్పీడ్తో లైట్తో మనం ఏ విధంగా పెయింట్ చేయొచ్చు లేదంటే ఏ విధంగా చేయొచ్చు జస్ట్ లైట్ ఎగ్జాంపుల్ చూడబోతున్నాము. దానికి ఎటువంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా సార్? నువ్వు మీరు చేయండి, ఇంతకుముందు చూసారు కదా సెట్టింగ్స్ అవి చేయండి ప్రాక్టికల్గా. ప్రజెంట్ వచ్చేసి మనం కెనాన్ 6D వాడుతున్నాము. ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్ ఇవి ఉన్నాయి, 1/125, అపార్చర్ 5, 3200 ISO. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వీళ్ళు చేయబోతున్నారు, ఒకసారి ట్రై. మీరు ఏ సెట్టింగ్స్ పెట్టుకుంటారో ఒకసారి ఇంతకుముందు మనం షూట్ చేసాం ఆల్రెడీ, పెట్టుకోండి. రెడీ సార్? స్పీడ్ -30. ఒక నిమిషం. ప్రజెంట్ వచ్చేసి మనము -30, షట్టర్ స్పీడ్ -30లో ఉంది, F18లో ఉంది, అపార్చర్ ISO వచ్చేసి 100లో ఉంది. ప్రజెంట్ మన తీసే క్యాన్వాస్ ఇదే అనమాట. ఇది ఇక్కడ మనం ఇక్కడ డ్రాయింగ్ అయిపోతున్నాము. దీన్ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటిగా చేయాలి కాబట్టి మనము లైట్స్ అనేది ఆఫ్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి, ఒకరు వెళ్ళండి. మనం ఇప్పుడు టైమర్ కూడా ఆన్ చేసుకుంటున్నాం ఇక్కడ. టైమర్ మీరు బాగా చూసినట్టయితే టైమర్ ఆన్లో ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఒకసారి మనము ఫేస్ మీద లైట్ వేసుకుందాం, ఎందుకంటే ఫోకస్ చేసుకోవాలి కాబట్టి మనకి సబ్జెక్ట్ కెమెరాలో ఫోకస్ చేసుకుందాం. ఒకసారి లైట్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ మనము కెమెరాలో సబ్జెక్ట్ని ఫోకస్ చేసుకున్న తర్వాత, ప్రజెంట్ ఇది ఆటో ఫోకస్లో ఉంది. సబ్జెక్ట్ని ఎప్పుడైతే మనం ఫోకస్ లాక్ అయిన తర్వాత దీన్ని మాన్యువల్ ఫోకస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ క్లిక్ చేసేటప్పుడు మారిపోతుంది కాబట్టి. ఎప్పుడైతే ఫోకస్ అయిన తర్వాత మాన్యువల్ ఫోకస్లోకి షిఫ్ట్ చేసుకోవాలా. ఒకసారి ఫోకస్ చేసుకోవచ్చు, మీది ఫోకస్ జస్ట్ అలా చిన్న హాఫ్ క్లిక్ చెప్తా జస్ట్ కొంచెం అట్లా. ఓకే, ఇప్పుడు ఫోకస్ అయింది సబ్జెక్ట్ మీద. తర్వాత నేను దాన్ని మాన్యువల్లోకి మార్చేసిన, ఎందుకంటే ఇంకా అది ఆటోమేటిక్గా తిరగదు. ఓకేనా? సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మాన్యువల్లో మనం -30 సెకండ్, 1/1, ఇంతకుముందు 125 ఉండేది, దాన్ని మనము -30లోకి చేసాము. అపార్చర్ 18 ఉంది, ISO 100 ఉంది. ఇక్కడ ఇంకో చిన్న విషయం గమనించింది ఏంటంటే టైమర్ సెట్ చేస్తున్నాం మనము, ఎందుకంటే కెమెరా అనేది షేక్ ఉండకూడదు కాబట్టి. ట్రైపోర్డ్ వాడాము యాక్చువల్గా, అయినప్పటికీ ఇంకా షేక్ వస్తుందేమో అనే అనుమానంతో మనము టైమర్ సెట్ చేసినాము 10 సెకండ్స్కి. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసే ముందు మనం లైట్స్ అన్ని ఆఫ్ చేద్దాం. ఓకేనా? ఆప్షన్ ఇంకా మన లైటింగ్ ఇక్కడ ఎక్కడ రాకూడదు లైటింగ్, అతను కూడా వేస్తాడు. ఆఫ్ చేసుకో లైటింగ్. ఓకే, రెడీ, స్టార్ట్. ఇంకా ఫోకస్ ఏం పర్లేదు, ఇంకా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏం లైట్ అవసరం లేదు, ఏం లైట్ అవసరం లేదు. లైట్ చేసి ఓకే, స్టార్ట్ క్లిక్ చేయి. ఇప్పుడు టైమర్ సౌండ్ వినిపిస్తాను చూడండి. ఓకేనా? ఆన్ అయిన తర్వాత షట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, రెడీ. అలా కాదు, ఇటువైపు కెమెరా ఓకే, రైట్. కెమెరాకి మనము పెయింట్ చేయాలి అటువైపు కాదు. ఓకే, 30 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఓకే, 30 సెకండ్స్ అయిపోయింది షట్టర్ అనేది. ఒకసారి లైట్ ఆన్ చేసుకోండి.
డేటా అంతా కలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది, అంతవరకు రెడ్ లైట్ అనేది ఇట్లా ఆన్లో ఉంటుంది అనమాట. తర్వాత ఒకసారి మనకి ఇమేజ్ అది చూడండి, ఇలా ఎలా పెయింటింగ్ వేసాడు. దీంతో ఇలాగే కాకుండా మనము రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ మనము షూట్ చేసినట్టు మా ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఇలా ఈ విధంగా మనము రకరకాలుగా ప్రయోగాలు చేసుకోవచ్చు. ఈ లైట్తో పెయింట్ వేసుకోవడం అన్నమాట, స్లో షట్టర్ స్పీడ్తో మనము షూట్ చేసుకుంటాం. ఓకే, దీన్ని మనము ఓన్లీ నైట్ టైమ్ చాలా చోట్ల యూస్ చేస్తుంటాము. పెద్ద పెద్ద సిటీస్లో ల్యాండ్స్కేప్స్ తీసుకుంటాం నైట్ టైము, అలాంటప్పుడు కానీ లేదంటే వెడ్డింగ్స్లో కూడా మనము ఊల్ బాల్ దిప్తో కూడా షూట్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ యూస్ చేసుకుని షూట్ చేసుకోవచ్చు. ఇదే నైట్ ఎఫెక్ట్, నైట్లో అంటే ఓన్లీ నైట్ టైం మనము ఈ విధంగా లైట్ మనం పెయింటింగ్ చేసుకోవచ్చు. ఏ బేసిక్ కెమెరాలో షూట్ చేసుకోవచ్చు. లో షట్టర్ స్పీడ్ ఉంటే చాలా, లో షట్టర్ స్పీడ్ అంటే ప్రతి ఒక్క బేసిక్ కెమెరాలో కూడా ఉంటుంది అది, అపార్చరు ఐఎస్ఓ అనేది మనం తీయబోయే అక్కడ ఉన్నటువంటి అంటే మ్యాక్సిమం అపార్చర్ ఎప్పుడు తగ్గించుకునే ఉంటాం అంటే 18-16 ఏదైనా పెట్టుకున్నాం, ఐఎస్ఓ అయితే 100 ఉంటుంది. టైమర్ మ్యాక్సిమం మీరు టైమర్ సెలెక్ట్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆటో ఆఫ్ ఫోకస్ మ్యాన్యువల్ ఫోకస్ మార్చుకోవడము, వీళ్ళంతకు ట్రైపాడ్ వాడండి, ఎటువంటి షేక్ లేకుండా. ఒకవేళ మనం సబ్జెక్టు అక్కడ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు అని తీసేటట్టు వాళ్ళు కూడా స్టేబుల్ ఉండేటట్టు ముందే గైడెన్స్ చేయండి, ఎందుకంటే వాళ్ళు స్టేబుల్ అయినా కూడా పిక్చర్ అనేది బ్లర్ అవుతుంది. చాలా అయితే వస్తుంది మీరు చూసారు ఇందాక, దాన్ని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.